డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ డివిజనల్ పరిధిలో పట్టుబడిన అక్రమ మద్యమును జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి మరియు అడిషనల్ ఎస్పీ లత మాదిరి ఆదేశాల మేరకు అమలాపురం సబ్ ఐఈ ఇన్ఛార్జ్ శివరామకృష్ణ, రామచంద్రపురం సిఐ రామకృష్ణ, ఎస్ఐ రవికుమార్ రామచంద్రపురం సబ్ స్టేషన్ నందు 1176 మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ మద్యమును 95 కేసులలో అనర్హత కలిగిన వ్యక్తులు ప్రభుత్వ సుంకం చెల్లించుకున్న తరలిస్తుండగా పట్టుబడింది. అంతేకాకుండా 14 లీటర్ల సారా 3 కేసులలో పట్టుబడింది. మొత్తం మద్యం పుదుచ్చేరి యానంలో ఉన్న ఖరీదు ప్రకారం 1,75,500 కాగా, ఇదే మద్యం ఆంధ్రాలో 2,50,000 రూపాయల ఖరీదుగా అంచనా వేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సిఐ ఇన్ఛార్జ్ శివరామకృష్ణను గ్రామాలలో అనధికార మద్యం షాపులు నిర్వహిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారని ప్రశ్నించగా, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కేసులు పెట్టి శిక్ష పడే వరకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఎస్సీబీ వారి ఉత్తర్వుల మేరకు అమలాపురం ఏఎస్ ఇన్ఛార్జ్ అయినటువంటి శివరామరాజు అయిన నేను డీసీ గారి 6 నెలలకి అంటే జనవరి 22, జూన్ 22, 11/22, 12/22, 1/23, 2/23 6 నెలల్లో పట్టుబడిన 95 కేసుల్లో మద్యం కేసుల్లో పట్టుబడినటువంటి అనధికార మద్యం అనగా సుంకం చెల్లించబడిన మద్యమును యానం నుంచి వస్తుంటే రామచంద్రాపురం సబ్ స్టేషన్లో సీజ్ చేయబడినటువంటి బాటిల్స్ని ఈరోజు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి గారి అలాగే అడిషనల్ ఎస్పీ లతా మాదిరి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉత్తర్వులను అనుసరించి డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇందులో రామచంద్రాపురం ఎస్ఐ గారు రవికుమార్ గారు, అలాగే రామచంద్రాపురం సెలవులో ఉన్నటువంటి సిహెచ్ఓ రామకృష్ణ గారు ఈ ధ్వంసం చేసి కార్యక్రమంలో విఆర్ఓ గారు అలాగే మహిళా పోలీసు అందరి సమక్షంలో మద్యాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇందులో ఇటు వచ్చి 2 లీటర్స్ లిక్కర్ బాటిల్స్ 7, క్వార్ట్స్ ఫుల్ బాటిల్స్ 284, పిండ్స్ 18, నిప్పులు 634, 650 ml బీర్లు 42, 500 ml టిన్ బీర్స్ 178, 330 ml బాటిల్స్ లిక్కర్ బాటిల్ టిన్ బీర్లు 13, మొత్తం ఇలా 1,176 బాటిల్స్ని ఈరోజు ఇక్కడ డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే 14 లీటర్ల సారా 3 కేసుల్లో పట్టుబడినట్టు 14 లీటర్ల సారాను కూడా ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. ఈ 1,176 బాటిల్స్ యొక్క మన ప్రభుత్వం వారు అంటే యానంలో వాటి యొక్క ఎంఆర్పి ధరకి ఉద్దేశించి ఈరోజు ధ్వంసం చేయబడిన మద్యం 1,75,500 రూపాయలు సుమారు ఇంత ఖరీదైనటువంటి మద్యాన్ని ధ్వంసం చేయడం జరిగింది.